చెప్పి వ్యాప్తంగా సాగుతున్న దాడులకు సంబంధించి ప్రత్యేకంగా విశాఖలో ఎట్లాంటి వాతావరణం ఉంది, పూర్తి సమాచారాన్ని అందిస్తారు మా కరస్పాండెంట్ నాయుడు. నాయుడు చెప్పండి. అనుశ్రీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున దాడులు విధ్వంసాలకి పాల్పడుతుంది. దీన్ని దేశవ్యాప్తంగా వివరించేందుకు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఢిల్లీ వేదికగా భారీ ధర్నా కార్యక్రమం జరుగుతుంది. ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉత్తరాంధ్రకు చెందిన ప్రజాప్రతినిధులు ఎంత పెద్ద సంఖ్యలో ఢిల్లీకి బయలుదేరారు. ఇలా బయలుదేరిన వారిలో మాజీ మంత్రులు బూడి ముత్యాల నాయుడు, బొత్స సత్యనారాయణ, అలాగే గుడివాడ అమర్నాథ్తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద సంఖ్యలో బయలుదేరి వెళ్లారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున విధ్వంసానికి పాల్పడుతుంది. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలే టార్గెట్గా చేస్తూ వారి మీద దాడులకు పాల్పడుతున్నారు, బహిరంగంగానే వారిని హెచ్చరిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితే చాలు వారి మీద దాడులు చేస్తున్నారు. పోలీసులు కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకోవడానికి వెనకడుగేస్తున్నారు. బహిరంగంగా వారిని భయభ్రాంతులకు గురి చేసే విధంగా వారు వాళ్ళు ఇళ్లకు వెళ్ళి దాడులు చేసే విధంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా ఎక్కడా కూడా పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదు. రోజురోజుకి పెరిగిపోతున్న దాడులను దృష్టిలో పెట్టుకొని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఢిల్లీలో ఒక నిరసన కార్యక్రమం చేపట్టిందో దాంట్లో పాల్గొనేందుకు ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎటువంటి అఘాయిత్యాలు జరుగుతున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, అలాగే కార్యకర్తల మీద, వాటన్నింటినీ కూడా రేపు ఢిల్లీ వేదికగా దేశం మొత్తం తెలిసేలా వైఎస్ఆర్సీపీ నాయకులు వివరించనున్నారు. ముఖ్యంగా అంతేకాకుండా ప్రకృతి వరప్రసాదమైన ఎర్రమట్టి దిబ్బలను కూడా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. 250 ఎకరాల ఎర్రమట్టి దిబ్బలను ధ్వంసం చేసే విధంగా వ్యవహరిస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వం నామమాత్రంగానే చర్యలు తీసుకుంది, కానీ వాటిని పూర్తిగా ఏవైతే అనుమతులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా రద్దు చేస్తున్నామని కానీ, లేదంటే పూర్తిగా అక్కడ తవ్వకాలను ఆపేస్తున్నామని కానీ ఎటువంటి ప్రకటన కూడా చేయలేదు. కేవలం కింది స్థాయి ఉద్యోగుల మీద చర్యలు తీసుకొని తూతి మంత్రంగా చర్యలు తీసుకున్నామనే విధంగా వ్యవహరించింది తప్ప పూర్తి స్థాయిలో చర్యలు అయితే తీసుకోలేదు. మరోవైపు చిన్నపిల్లల మీద కూడా అత్యాచారాలు పెరిగిపోతున్నాయి, అలాగే చిన్నపిల్లలు మైనర్ బాలికలను కూడా చంపే పరిస్థితి విశాఖపట్నంలో కనిపిస్తుంది. కొన్ని చోట్ల అయితే హోంమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న పాయిగ్రాపేట నియోజకవర్గంలో కూడా మహిళలను వివస్త్రతను చేసి దాడి చేసే పరిస్థితి అయితే మనకి కనిపించింది. ఇంకా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఎప్పుడూ లేని విధంగా వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కానీ, కార్యకర్తల మీద కానీ, చిన్నపిల్లల మీద కానీ, మహిళల మీద కానీ, అలాగే వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారన్న అనుమానం ఉన్న వారి మీద కూడా యథేచ్ఛగా దాడులు జరుగుతున్నాయి. గతంలో ఉత్తరాంధ్ర అంటే ఒక శాంతియుత ప్రాంతము, శాంతి కాముకులు వివాదాలకు దూరంగా ఉంటారు, రాజకీయాలు ఏమైనా ఉన్నప్పటికీ కూడా ఆ ఎన్నికలతో సరే, కానీ ఈసారి మాత్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. ఉత్తరాంధ్రలో లేని విష సంస్కృతికి బీజం నాటింది. పార్టీలు ఏమైనప్పటికీ కూడా ఎన్నికలైన తర్వాత అందరూ కలిసిమెలిసి ఉండేవారు, కానీ ఈసారి మాత్రం ఎన్నికలైన తర్వాత పనిగట్టుకొని కూటమికి చెందిన నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు మీద కానీ, కార్యకర్తల మీద కూడా దాడులు చేస్తున్నారు. ఇటువంటి పద్ధతి మంచిది కాదని అనేక ప్రజా సంఘాల నేతలు, ప్రతిపక్ష పార్టీల నేతలు చూస్తున్నప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. మీ అంతు చూస్తామన్న రీతిలో వ్యవహరిస్తున్నారు. లోకేష్ ఏదైతే ఒక రెడ్ బుక్ని ఎన్నికలకు ముందు పెట్టుకొని దాన్ని ఎన్నికల తర్వాత బ్లడ్ బుక్గా మార్చారో అదే తరహాలో అదే దాన్నే ఒక అలుసిగా తీసుకుని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులంతా కూడా వ్యవహరిస్తున్నారు. ఎన్నికల ముందు నుండి కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు తమ అధికారంలోకి వస్తే మీ అంతు చూస్తామని బెదిరించడం జరిగింది. ముఖ్యంగా అధికారులు ఎవరైతే ఉన్నారో, ఆంధ్ర యూనివర్సిటీకి సంబంధించిన వీసీ ప్రసాద్ రెడ్డిని కానీ, లేదంటే జిల్లాలో ఉన్న మరికొంతమంది అధికారులను కానీ బలవంతంగా రాజీనామాలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మీరు ఖచ్చితంగా రాజీనామాలు చేయాలని చెప్తున్నారు. మరి కొన్ని చోట్ల అయితే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు, ప్రైవేట్ ఆస్తులను కూడా ధ్వంసం చేస్తున్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అందించిన దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలను కూడా ధ్వంసం చేసే పరిస్థితి అయితే మనకి ఉమ్మడి విశాఖ జిల్లాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో కనిపిస్తుంది. అనుశ్రీ, రైట్, థ్యాంక్ యూ నాయుడు.